चरितं देवदेवस्य महादेवस्य पावनम् अपारं परमोदारं महादेवस्य पावनम् ओम नमः शिवाय ओम नमः शिवाय। सौराष्ट्रे सोमनाथ श्रीशैले मल्लिकार्जुन उज्जैन्या महाकाल ओंकारेशे ममलेश्वर पर्लिन्याम वैद्यनाथ डाकिन्याम भीमशंकरम सेतुबंधे तु रामेश्वरम दारुगावने नागेश्वरम वाराणसेतु विश्वेश्वरम त्रयंबकम गौतमी तटे हिमालयतु केदारम ग्रीष्मेश्वर शिवालय इति ज्योतिर्लिंग साय प्रात पटेनरः सप्तजन्म पाप विनशति। हर हर महादेव शंभो शंकर। गरुड महापुराण। ఈ పురాణం సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు పక్షిశ్రేష్ఠుడైన గరుత్మంతుడు చెప్పింది. ఇందులో జీవి జనన మరణాల గురించి, మరణించిన తర్వాత భూలోకంలో మరణించిన తర్వాత స్వర్గలోకమా నరకలోకమా కిన్నెర కింపుష గంధర్వలోకాల యక్షలోకమా లేకపోతే చారణలోకమా లేకపోతే చంద్రలోకమా సూర్యలోకమా ఏ లోకాలకు పోతాడు జీవుడు? 19,000 శ్లోకాలతోటి ఈ యొక్క గరుడ మహాపురాణాన్ని పొందుపరచబడ్డది. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు గరుత్మంతుడు చెప్పింది. మనం ఇంతకుముందు 10 ఎపిసోడ్లు చెప్పుకున్నాం గరుడ మహాపురాణం. గరుడ మహాపురాణంలో పాపశయనం అనే అధ్యాయంలోకి వెళ్ళి 5 అధ్యాయంలోకి వెళ్ళి మనం చెప్పుకున్నాం. సాక్షాత్తు గరుత్మంతుడు శ్రీమన్నారాయణుడు అడిగింది సౌనకాది మహాముళ్ళు మనం మరవద్దు, సౌనకాది మహాముళ్ళు ప్రయాగ దగ్గర నైమిషారణ్యంలో ప్రయాగ దగ్గర సూత మహాముని ఈ విధంగా అడగగా సూత మహాముని ఈ విధంగా చెప్పసాగాడు. గరుత్మంతుడు శ్రీమన్నారాయణుడు అడుగుతున్నది శ్రీమన్నారాయణుడు ఈ విధంగా చెప్పసాగాడు. చెట్ల ఆకులను ఎవరైతే దొంగిలిస్తాడో, చెట్ల ఆకులను ఎవరైతే దొంగిలిస్తాడో, పూలను దొంగిలించినా చెట్ల ఆకులను దొంగిలించినా నెమలి అయి కూర్తాడని భూలోకంలో నెమలి అయి కూర్తాడని పురాణం చెప్తున్నది. అంటే ఒట్టి డైరెక్ట్ నెమలి అయి కూర్చడం కాదు, నరకంలో యమధర్మాల చేత నరక కూపాలు అనుభవించి కొన్ని వేల జన్మ చేసిన పాపానికి నరకలు అనుభవించి ఒక లోకానికి వచ్చి ఆ లోకం నుంచి భూలోకంలో నెమలిగా పుడతాడని పురాణం చెప్తుంది. అంటే చెట్లు ఆకులు దొంగతనం చేసినా, చెట్ల ఆకులు అకారణంగా తెంపినా, పూలను తెంపినా, ఈ యొక్క చెప్పకుండా ఎవరు చెప్పకుండా పూలు తెంపినా నెమలి అయి పుడతాడని పురాణం చెప్తున్నది. గంధం చందనం దొంగతనం చేసిన వాడి పరిస్థితి ఏంటంటే భూలోకంలో చుంచు ఎలుకై పుడతాడని పురాణం చెప్తున్నది. తేనె దొంగతనం చేసిన వాని పరిస్థితి ఏంటంటే భూలోకంలో గొంగలి పొడుగై కుడతాడని పురాణం స్పష్టంగా చెప్తున్నది. మాంసం దొంగిలించిన వాడి పరిస్థితి ఏంటంటే భయంకరమైన అడవిలా తోడేలై కుడతాడని పురాణం చెప్తుంది. మాంసం దొంగతనం చేసిన ఇవిలకు భయంకరమైన కొండనక్కై కుడతాడని కూడా పురాణం చెప్తున్నది. ఉప్పు దొంగతనం చేసిన వాడు భూలోకంలో ఉప్పు దొంగతనం చేసిన వాడు చీమై పుడతాడని, చీమలుగా జన్మెత్తుతాడని పురాణం చెప్తున్నది. తమలపాకులు దొంగతనం చేసిన వాడు కోతి జన్మ ఎత్తుతాడని పురాణం చెప్తున్నది. తమలపాకులు దొంగతనం చేసిన వాడి జన్మ కోతి జన్మ వస్తుందని పురాణం స్పష్టంగా చెప్తున్నది. చెప్పులు దొంగతనం చేసిన వాడు, చెప్పులు మనం పెట్టగానే చెప్పులు దొంగతనం చేస్తాయి కదా, 100 జన్మలు కుక్క జన్మ వస్తుందని పురాణం చెప్తుంది. ఈ కుక్క జన్మ 100 జన్మలు ఎత్తి తర్వాత వాడింటనే జన్మెత్తుడని పురాణం చెప్తుంది. ఆ జన్మెత్తి వాడి రుణం తీసుకొని వెళ్ళిపోతాడని పురాణం స్పష్టంగా చెప్తున్నది. హింసించే వాడు భూలోకంలో హింసించేవాడు అంటే తీర్థయాత్రలు చేసిన వాడిని వాళ్ళ దగ్గర ధనం దోచి దారి దోపిడీ చేసి తీర్థయాత్రలు పుణ్యాత్ములైన తీర్థయాత్రలు చేసే వాళ్ళ దగ్గర ధనం దొంగిలించిన దారి దోపిడీ చేసిన వాడు ఏ జన్మ తీర్థయాత్ర అంటే చాలా పుణ్యాత్ములు ఉంటేనే తీర్థయాత్రలు చేస్తాడు, ఎంతో భక్తి ఉంటేనే దేవతల మీద భక్తి ఉంటేనే వాడు తీర్థయాత్రలు చేస్తాడు. అలాంటి వాడి దగ్గర దొంగిలించిన ధనాన్ని తస్కరించిన దారి దోపిడీ చేసిన భూలోకంలో వాని జన్మ ఏంటంటే కసాయి వాడు ఉంటాడు కదా మాంసం కొట్టుకుంటాడు, వాడింట గొర్రె అయి పుట్టాడు అంటే అప్పటికే వాడు సంతలపై గొర్రెలు కొనుక్కొని వచ్చి ఆ ఇంత కసాయవాడు 2 రోజులకో 3 రోజులకో ఆ గొర్రెని అమాంతంగా కడియేసే అంటే సంపడానికి పెట్టుకుంటాడు కదా, ఆ కసాయి ఇంట గొర్రెగా పుట్టాడని గొర్రె వస్తాడని పురాణం చెప్తున్నది. మనం తెలుసుకోవాలి తీర్థయాత్రలు చేసేవాడు దారి దోపిడీలు చేసేవాడు పరిస్థితి ఏంటంటే కసాయి వాడింట గొర్రె అయి పుడతాడని పురాణం స్పష్టంగా చెప్తున్నది. ఆ గొర్రె జన్మ ఎత్తినప్పుడు వాడికి ఒళ్ళు గగురుపాటు పుడుస్తుందని పురాణం స్పష్టంగా చెప్తున్నది. ఎప్పుడు ఉద్దండుగా ఉండేవాడు అడవిలో ఏనుగుగా పుడతాడని చెప్తు, ఎప్పుడు ఉద్దండుగా తొందర గావరగా చేసేవాడు తొందర ఏ పని కూడా చక్కగా చేయనించేవాడు కాదు ఆడు, అలాంటి వాడు
ఉద్దండుడుగా ఉండేవాడు అడవిలో ఏనుగుని పుడతాడని పురాణం చెప్తుంది. వేశ బ్రాహ్మణుడు వైశ్య బ్రాహ్మణుడు నీచ అన్నం నీచుల దగ్గర అన్నం స్వీకరించినవాడు తినకూడని పదార్థం తిన్నవాడు భయంకరమైన అడవిలా పెద్ద పులియో సింహం అయి పుడతాడని పురాణం చెప్తున్నది. వ్యాఘ్రుడుగా పుడతాడని పురాణం స్పష్టంగా చెప్తున్నది. భయంకరమైన పెద్ద పులి మృగమై పుడతాడని పురాణం స్పష్టంగా చెప్తుంది. ఒక వైశ్య బ్రాహ్మణుడు ఒక బ్రాహ్మణుడే ఉండి పండితుడే ఉండి తినకూడని పదార్థం తింటే ఆ యొక్క బ్రాహ్మణుడి జన్మ ఏమొస్తుందంటే అడవిలో క్రూర మృగమై పుడతాడని పురాణం స్పష్టంగా చెప్తున్నది. గరుడ మహాపురాణం చెప్తున్నది. భూలోకంలో ఏ బ్రాహ్మణుడైతే సంధ్యావందనం చేయకుండా గాయత్రి జపం చేయకుండా అతనికి అతనే నేను శుద్ధుడు అనుకుని తిరిగేవాడు నేనే గొప్పవాడిని అని చెప్పుకునేవాడు తిరుగుతుంటాడు కదా బ్రాహ్మణుడు. ఆ బ్రాహ్మణుడి జన్మ ఏ జన్మ వస్తుందంటే వచ్చే జన్మలా కొంగ జన్మ ఎత్తుందని పురాణం చెప్తున్నది. కొంగ జన్మ ఎలా ఉంటుందో అలా జన్మ అంటే బ్రాహ్మణుడు ఉండి పురాణాలు చెప్పకుండా ఆయన ధర్మం ఏంటి బ్రాహ్మణుడు ధర్మం పండితుడు ధర్మం ఏంటంటే ఒక పూజలు చేపించి ఆ యొక్క దర్శనం తీసుకోవడమే కాదు భక్తులను దైవ మార్గం పంపే బాధ్యత బ్రాహ్మణుడు పండితులది. అలాంటి పాండిత్యాన్ని వదిలేసి ఖాళీ అతని పుట్ట ప్రోత్సాహం గురించి చేసినవాడు ఆ బ్రాహ్మణుడి జన్మ ఏ జన్మ ఎత్తుతాడంటే పురాణాలు చెప్పడం మానేసి అతని పుట్ట పోషణ గురించి చేసే బ్రాహ్మణుడి పరిస్థితి ఏమైందంటే వచ్చే జన్మల కొంగ జన్మ వస్తుందని పురాణం స్పష్టంగా చెప్తున్నది. అందుకోసమే బ్రాహ్మణుడు కరెక్ట్ చెప్పుంటే ఈ యొక్క పురాణాల గురించి అన్యమతంలో ఈ యొక్క హైందవ ధర్మం నుంచి పోవడం జరగదు. కరెక్ట్ బ్రాహ్మణులు పండితులు పురాణాలు వేదాల గురించి పురాణాల గురించి కరెక్ట్ చెప్తే పక్కదారి పట్టకుండా జరుగుతుంది. పిల్లలకు పుట్టిన పిల్లలకు వేదాలు పురాణాల గురించి చెప్తే ఎప్పుడు డాక్టర్లు ఇంజనీర్ల గురించే చెప్తారు కానీ పండితుని ధర్మం ఏంటంటే పురాణాలు పూజ చేపించుడు దక్షిణ తీసుకోవడమే కాదు ఈ యొక్క పురాణాలు చెప్పే బాధ్యత పండితులదే. అలాంటి పండితులు పుట్టపోషణ గురించి చేసుకుంటా ఆయన పుట్టపోషణే చక్కగా జరగకుండా జీవనం సాగిస్తున్నారు కాబట్టి వచ్చే జన్మల కొంగ జన్మ వస్తుందని పురాణం స్పష్టంగా గరుడ మహాపురాణంలో ఇది నా సొంతంగా చెప్పింది కాదు గరుడ మహాపురాణంలో సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు పక్షి శ్రేష్ఠుడైన గరుత్మంతుడు చెప్పింది. నైమిషారణ్యంలో సౌనకాది మహాములకు సూత మహాముని చెప్తుంది. కలియుగంలో ఆనందనే నా ద్వారా ఈ గరుడ మహాపురాణం మనం వింటాం. ఎవరైతే శుద్ధులకు యజ్ఞాలు చేపిస్తారో వారు పంది జన్మ వస్తుందని పురాణం స్పష్టంగా చెప్తున్నది. ఎవరైతే అన్నాన్ని శుద్ధి చేసి అశుభం చేయకుండా భోజనం చేసేవాడు వచ్చే జన్మల కాకి జన్మ పుత్రుడని పురాణం చెప్తుంది. ఎవరైతే శిష్యులు గురువుని సేవించకుండా గురుసేవ చేయకుండా గురువుని నిందించుకుని తిరిగేవాడు పశు జన్మ వస్తుంది జంతు జన్మ వస్తుందని పురాణం స్పష్టంగా చెప్తుంది. గురువుతో వ్యంగ్యంగా మాట్లాడిన వాడి జన్మ గురువుతో వ్యంగ్యంగా మాట్లాడినా గురువుతో యుద్ధానికి దిగినా ఆ యొక్క శిష్యుడికి బ్రహ్మ రాక్షస జన్మ వస్తుందని పురాణం చెప్తుంది. బ్రహ్మ రాక్షసుడిగా పుడతాడని పురాణం ప్రేతైపోతాడు వాడికి బ్రహ్మ రాక్షసుడు అంటే ప్రేతని. మిత్రద్రోహం చేసినవాడు కొండలక్కై పుడతాడని పురాణం స్పష్టంగా చెప్తుంది. మిత్రద్రోహం చేసిన వాడు కలియుగంలో మొత్తం మిత్రద్రోహులు ఎక్కువ ఇప్పుడు చెప్పినవన్నీ కలియుగంలో అందరూ వర్తిస్తుంది. 99% కలియుగంలో ఈ పాపాలు చేసిన వాళ్ళే మొత్తం దొరుకుతారు కుప్పల రాసులు దొరుకుతారు. యమలోకానికి దక్షిణ ద్వారం వీలో ఉంటారు. లక్షల కిలోమీటర్ వరకు ఈ యొక్క ఈ పాపాత్ములే ఈ కలియుగ మానవులే ఉంటారు. మనం యమకింకల ద్వారా గ్రసించబడి జరుగుతాం గ్రసించబడి జరుగుతుంది. వాళ్ళు గుంజుకొని పోతారు. మనం ఇప్పుడు తెలియదు ఈ దేహం ఉన్నంత వరకు దేహభ్రాంతితో జీవనం సాగిస్తారు. లోపట ఆత్మలింగం ఉన్నది మర్చిపోతాడు. ఈ దేహం అనేది ఒక చర్మంతో ధాతులతో కప్పబడి ఉన్నది. ఈ దేహము మానవ దేహము ఒక చర్మంతో అంటే శుక్ల మేధ అనే పంచ ధాతులతోటి ఈశ్వరుడు పంచభూతాలతో తయారు చేసిన ఈ యొక్క దేహాన్ని ఇచ్చాడు. ఈ దేహము ఆత్మలింగంతో చుట్టబడి ఉన్నది. అలాంటిది మర్చిపోయి నేను దేహమే నేను అనుకుని జీవనం సాగిస్తాడు ఈ భయంకరమైన పాపాలలో పడిపోయి కొట్టుకోబోతాడు అని పురాణం స్పష్టంగా చెప్తున్నది. ద్రోహం చేసేవాడు
అంటే ధనం ఇచ్చిన వాడికి ఇవ్వకుండా ద్రోహం చేసేవాడు. ఆ ద్రోహం చేసేవాడు పరిస్థితి ఏంటంటే కొండ ముచ్చు అయిపోతాడని పురాణం స్పష్టంగా చెప్తుంది. కొండ ముచ్చు కదా, ఆ కొండ ముచ్చు జన్మెత్తాడని పురాణం చెప్తుంది. వర్ణాశ్రమాలు ఆశ్రమాలని గురువులను ఆశ్రమాన్ని నిందించేవాడు పావురమై జన్మెత్తుతాడని పురాణం చెప్తుంది. స్నేహభంగం ఆశాభంగం కలిగించేవాడు స్త్రీని అవమానించేవాడు అపహరించేవాడు నెమలి జన్మ ఎత్తుతాడని పురాణం చెప్తున్నది. పెళ్లి చేసుకొని భార్యని ఆనింద ఈనింద వేసి అకారణంగా విడాక్ 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 అని అంటారు కదా, వాని పరిస్థితి ఏమవుతుందంటే చకోర పక్షి జన్మెత్తుతాడని పురాణం చెప్తున్నది. పెళ్లి చేసుకొని భార్యకు ఏదో నింద వేసి భార్యని వదిలించుకునేవాడు పరిస్థితి భూలోకంలో ఏమవుతుందంటే చకోర పక్షి జన్మెత్తుతాడని పురాణం స్పష్టంగా చెప్తున్నది. భూలోకంలో గురువు గాని అన్న గాని అన్నవరస అయినా కానీ చెల్లవరస అయినా కానీ ఎవరైతే చెల్లవరస అన్నవరసను పెళ్లి చేసుకుంటే అతను భయంకరమైన జన్మలు 1000 జన్మలు ఎత్తి తర్వాత గర్భాశయంలో వచ్చిన తర్వాత భయంకరమైన జంతువు జన్మ పశువుల జన్మలు అన్ని ఎత్తుతాడు. 1000 జన్మలు ఎత్తిన తర్వాత మానవ జన్మకు వచ్చింది గర్భాశయానికి వచ్చిన తర్వాత పుట్టిన గంటకే చనిపోతాడని అందుకని మనం చూస్తున్నాం. ఈ యొక్క ఆసుపత్రులలో పుట్టగానే చనిపోయాడు, పుట్టగానే గంటకు చనిపోయాడు, ఆయుష ఎక్కువ లేదు, పెంటల పాలసీ వెళ్ళిపోతు తల్లిదండ్రులు పెంటల పాలసీ పారిపోతారు కదా. ఈ యొక్క అన్నవరస చెల్లెవరస అయిన వాళ్ళు చేసుకుంటే ఈ జన్మ వస్తుందని పురాణం స్పష్టంగా గరుడ మహాపురాణం సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు గరుత్మంతుడికి చెప్పినది. ఈరోజు మనం ఈ యొక్క గరుడ మహాపురాణం 5 నుంచి చెప్పడం జరుగుతున్నది. అత్తను తిట్టిన కూడదు. అత్తను మనం టీవీలలో ఇప్పుడు చూస్తున్న సీరియల్ మొత్తం అత్తను తిట్టడం, అత్తనికి అత్తకు విషయం పెట్టడం, ఈ కొడకు విషయం పెట్టడం చూస్తాం కదా. ఈ చూసిన ఈ యొక్క అత్తను విషయం పెట్టడం చూసినా లేకపోతే చేసిన ఈ అత్తకు విషయం పెట్టడము అత్తను తిట్టడము ఆ చిత్రం చూసిన వీడియో చూసిన ఆ యొక్క సీరియల్ చూసిన గుడ్లగువ జన్మ వస్తుందని పురాణం స్పష్టంగా చెప్తున్నది. గుడ్లగువ ఆ దృశ్యాన్ని చూసిన అత్తను కొట్టడం, అత్తను నిందించడం, అత్తని కొట్టడం, ఈడ్చడం, జుట్టు పట్టుకొని ఈడ్చడం, ఈడ్చి పాడేయడం, కోడల్ని కొట్టడం ఇవన్నీ మనం సీరియల్లో చూస్తున్నాం. అది మనకు తెలియదు కలియుగంలో ఆ విచిత్రం ఏదో చూస్తే మనం దాన్ని చూస్తాం. కాపీరైట్ గురించి వాళ్ళు రేటింగ్ పెరగడానికి ఆ సీరియల్ తీస్తారు. ఆ సీరియల్ చూడడానికి మనం ఊర్లాడుతున్నాం. ఆ ఊర్లాడడం వల్ల ఈ మనం కలియుగ మానవులు కలియుగ రాక్షసుడు మానవుల ఉండడం వల్ల మనకు అది ఏర్పడదు. ఏర్పడకుండా ఆ సీరియల్లో అత్తను కొట్టడం, అత్తను విషయం పెట్టడం ఇవన్నీ చూస్తుంటాము. ఆ చూడడం వల్ల ఈ యొక్క గుడ్లగువ జన్మ వస్తుందని పురాణం స్పష్టంగా చెప్తున్నది. నిత్యం భర్తతోటి గొడవ చేసే స్త్రీ, నిత్యం భర్తతోటి గొడవ చేసే స్త్రీ కొండ ముచ్చటి పుడుతుందని పురాణం స్పష్టంగా చెప్తున్నది. ఏ స్త్రీ అయితే భర్తను వదిలి పరపురుషుని మీద ప్రేమ పెంచుకుంటుందో ఆ స్త్రీ 2 తలకాయల పాముగా పుడుతుందని పురాణం స్పష్టంగా చెప్తుంది. భర్త పక్క ఉండగానే పరపురుషుని పైన ప్రేమ పెంచుకున్న స్త్రీ వచ్చే జన్మల 2 తలకాయల పాముగా పుడుతుందని పురాణం స్పష్టంగా చెప్తున్నది. తన గోత్రం సొంత అంటే ఇప్పుడు ఒక గోత్రం ఉన్నది, ఆ గోత్రం స్త్రీనే చేసుకున్నా ఆ గోత్రం పురుషుడినే చేసుకున్నా కానీ ఆ స్త్రీ ఎరుగుమంటే పుడుతుందని ఆ స్త్రీ పురుషుడైనా కానీ అదే గోత్రం ఆ స్త్రీని చేసుకున్నా ఆ పురుషుడు ఆ స్త్రీని చేసుకున్నా కానీ ఎలుగుమంటే అంటే గుడ్డెలుగా పుడుతుందని పురాణం చెప్తున్నది. తామస గుణం ఉన్న స్త్రీ అంటే ఎప్పుడు కోపంతో చిరుగుమంటే గుర్రమనే ఆ కోపం ఉంటుంది, ఎప్పుడు ఇతరులను చూడగానే చిరుగుమని ఎగిరిపడే స్త్రీ ఉంటుందా, ఆ స్త్రీతోటి సంబంధం పెట్టుకున్నవాడు ఆ స్త్రీని వివాహం చేసుకున్నవాడు వచ్చే జన్మల అతను ఆమె ఇద్దరు కలిసి పిశాచ జన్మ వస్తుందని పురాణం స్పష్టంగా చెప్తున్నది. ఎందుకంటే ఇంటికి రాగానే కస్సు అని అంటారు కదా, ఆ అకారణంగా వాళ్ళు తిడుతుంటారు కదా, ఎవరు వచ్చినా వాళ్ళు తిట్టేవాళ్ళు వచ్చే జన్మల పిశాచ జన్మ వస్తుందని పురాణం స్పష్టంగా చెప్తున్నది. ఋతుకాలంలో స్త్రీతోటి సంబంధం పెట్టుకున్నవాడు ఋతుకాలం 5 రోజులు ఉంటుంది కదా, ఆ స్త్రీకి ఆ 5 కాలంలో ఆ ఋతుకాలంలో స్త్రీతో సంగమించిన వాడి పరిస్థితి ఏంటంటే అడవిలో హైన జన్మ ఎత్తుతాడని పురాణం చెప్తుంది. భయంకరమైన హైన అంటే చూస్తేనే జుబుషాకరంగా ఉంటుంది, అలాంటి హైన జన్మ వస్తుందని పురాణం స్పష్టంగా చెప్తున్నది. గురు పత్నితోటి
సంబంధం పెట్టుకున్న పరిస్థితి వచ్చే జన్మలు ఏమవుతుందంటే భూలోకంలో నల్ల తాతయ్య పుత్రుడని పురాణం చెప్తున్నది. రాజ్యంలో రాజు భార్యతో సంబంధం పెట్టుకున్నవాడు దుష్టుడైపోయి భయంకరమైన కుష్టి రోగం వస్తుందని పురాణం స్పష్టంగా చెప్తున్నది. మిత్రుని భార్యతో సంబంధం పెట్టుకున్న పరిస్థితి ఏమవుతుందంటే వచ్చే జన్మలో గుడ్డివాడై పుత్రుడని దరిద్రుడై పుత్రుడని పురాణం స్పష్టంగా చెప్తున్నది. గరుడ మహాపురాణం సాక్షాత్తు శ్రీమన్ నారాయణుడు గరుత్మంతుడి పరిశిశ్రేష్ఠుడైన గరుత్మంతుడు చెప్పింది. నైమిషారణ్యంలో ప్రయాగ దగ్గర సౌనకాది మహాములకు సూత మహాముని చెప్తున్నది మర్చిపోదు. సూత మహాముని సౌనకాది మహాములకు చెప్తున్నది. కలియుగంల ఆనంద నామ ద్వారా ఈ యొక్క పురాణం గరుడ మహాపురాణం చెప్పడం జరుగుతుంది. నిత్యం లంపటంలో ఉండే నిత్యము లంపటంలో జీవనం సాగించేవాడు అంటే ఇప్పుడు కలియుగంల అందరూ లంపటంలో చెబుతున్నారు. ఏదో ఒక సమస్య, ఏదో ఒక సమస్య గురించి వీడు అట్లా అంట, వీడు అట్లా అంట, ఏదో ఒక సమస్య చెప్తుంటే ఆ చెవులు ఇక్కబోడ్చి వినేటోడు, వాడు అట్లా అంట, వీడి ఆ పాపం చేసినట, ఈ అమ్మాయిని వీడు ఎత్తుకపోయినట, వాడు ఆ అమ్మాయిని ఎత్తుకపోయినట, ఇలా దౌర్భాగ్యపు ఈ లంపటంలా తిరిగేవాడు. పెళ్లిల గురించి దిక్కుమాల మాటలు మాట్లాడుకొని, సినిమాల గురించి మాట్లాడుకునేటోడు, సీరియల్ గురించి మాట్లాడుకొని లంపటంలా తిరిగేటోడు ఉండేటోడు. వాని పరిస్థితి వచ్చే జన్మల కుక్కగా గజ్జి కుక్కగా పుడుతుందని పురాణం స్పష్టంగా చెప్తున్నది. ఈ లంపటోడు లంపటోడు ఉంటారు కదా, వీడికి దేహభ్రాంతి తప్ప లోపల ఏముండదు కదా, ఈ దేహభ్రాంతి ఉంటుంది కానీ ఈ యొక్క ఎప్పుడు ఒకరిని గురించి నింద వేయాలి, ఒకరి గురించి ఏదో చెప్పాలి, ఆ లంపటంలోనే ఈ యొక్క జగత్తులున్న సమస్యల గురించి జగదీశ్వరుడు గురించి ఒక 5 నిమిషాలు కూడా వెచ్చించాడు. ఈ జగత్తు నుంచిండు జగదీశ్వరుడు, పరమేశ్వరుడు ఈ జగత్తు నుంచిండు. ఆ జగత్తు గురించి ఒక్క జగత్తులో ఉన్న సమస్యలు, గ్యాస్ అయిపోయింది, వాంతో మాట్లాడాలి, నేను అలాంటి ఉంది, నాకు ఇంత మేడ ఉన్నది, నాకు ఇంత ఆస్తి ఉన్నది, నాకు ఈ యొక్క లంపటంలో పడుకునే జీవనం సాగిస్తాడు. సాగించి ఈ లంపటత్వంలో పడిపోయి వాడు ఇట్లాంట, నా తమ్ముడు, అన్న, అక్క, చెల్లె ఎవరు నీతో రాడు, మాతా నాస్తి, పితా నాస్తి, నాస్తి బంధు సహోదర, ఏ బంధువు నీతో రాడు, ఏ తమ్ముడు రాడు, ఏ అన్న రాడు. ఈ దేహం ఒక్కసారి శివం పొంగనే శివం అయిపోగానే ఏ అన్న రాడు, అక్క రాడు, తమ్ముడు రాడు, ఏ కొడుకు రాదు, చెల్లె రాదు, ఎవరు, అంతా నాస్తి నాస్తి, అయ్యంతా జగత్తంతా నాస్తి. ఇలాంటి ఈ జగత్తుల ఈ జగత్తు ఇచ్చిండు. ఇది మోమాయ జగత్తు, మానవుడికి మోమాయ జంతువు పట్టుకుంటుంది. ఈ యొక్క పట్టుకోవడం వల్ల మోమాయ జంతువులో పడిపోయి లంపటంలో పడిపోతాడు. పడిపోయి నా ఇల్లు, నాది ఈ ఆస్తి అనుకునే ఈ దేహం పడిపోయేంత వరకు తిరుగుతాడు. తర్వాత శివం పోతే శవం అయిపోతాడు. నరకలోకంలో ఈడ్చుకోకపోవడం జరుగుతుంది. ఆ కింకర్ కొట్టు కూడా తీసుకుపోతాడు, తీసుకుపోయి అలాంటి లంపటంలో పడేవాడి జన్మ ఏ జన్మ వస్తుందంటే భయంకరమైన కుక్క జన్మ, గజ్జి కుక్క. మనం రోడ్ల మీద చూస్తున్నాం, గజ్జి కుక్క గీకుంటుంది, పై దీనికి జన్మ ఎందుకు ఇంత వచ్చిందని మనం అనుకుంటాం, కానీ ఆ సెకండ్లోనే మర్చిపోతాం ఆ జన్మ. అది గీక్కొని ఆ రసం కాదు దానికి, ఆ గజ్జి కుక్కకు ఆ గీక్కుంటా పోతుంటుంది. ఆ జన్మ వస్తుంది మానవుడికి నిత్యం లంపటంలో పడేవాడికి. ఒక్కనాడు కూడా శివనామం పలకడు, ఒక్కనాడు కూడా విష్ణుమూర్తి గురించి పఠించాడు, ఒక్కనాడు కూడా విష్ణుమూర్తి ఆరాధన చేయడు, ఒక్కనాడు కూడా శివారాధన చేయడు. అలాంటి జన్మ గజ్జి కుక్క జన్మ వస్తుందని పురాణం స్పష్టంగా చెప్తున్నది. గరుడ మహాపురాణం 10వ ఎపిసోడ్ ఉన్న మనం ఈ యొక్క గరుడ మహాపురాణం పాపశయనం అనే ఈ యొక్క 5 అధ్యాయాలు కలిగి తీసుకొని చెప్పడం జరుగుతుంది. ఓం నమ శివాయ. నెక్స్ట్ ఎపిసోడ్లో ఈ యొక్క భయంకరమైన ఇంకా భయంకరంగా వచ్చే జన్మలు మానవుడికి ఈ యొక్క మన భూలోకంలో చేసిన పాపానికి అనుభవించి మనం ఇక్కడి నుంచి చనిపోయిన తర్వాత, ఆ జీవు చనిపోయిన తర్వాత వెళ్ళే మార్గం 365 రోజులు భూకాలమానం ప్రకారం, 365 రోజులు ఆ యొక్క నరక లోకం కాలమానం ప్రకారం 11 రోజులు. అందుకోసం మన భూలోకంలో 11 వంతులు పెడతారు. అలాగా ఈ యొక్క జర్నీ జరుగుతుంది. ఆ జర్నీ అంతా 16 పురాణాలు వస్తాయి. తర్వాత బైతర్ నది ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ దాటిన తర్వాత దక్షిణ ద్వారం చేరుకుంటారు జీవుడు. అక్కడ చేరుకున్న తర్వాత యమధర్మరాజు తర్వాత ఆ యమధర్మరాజు శిక్షలు వేసిన తర్వాత కూపాలు ఉంటాయి, రౌరవ మహారౌరవ ఇవన్నీ కూపాలు అనుభవించిన తర్వాత ఒక లోకానికి తీసుకొస్తారు. మళ్ళీ భూలోకంలో మృత్యులోకంలో ఈ జీవుడు చనిపోవడానికే భూలోకానికి వస్తాడు. పక్షి అయినా, జంతువైనా, దోమైనా, చీమైనా, మానవుడైనా చనిపోవడానికే భూమి మీదకి వస్తాడు. మృత్యుభూమి, భూమి అంటే మృత్యుభూమి, చనిపోవడానికే జీవి, ప్రతి ఒక్క జీవి చనిపోవడానికి వస్తుంది. కాబట్టి మనం ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి, ఈ యొక్క దేహభ్రాంతి ఉండదు. శివనామం హరినామం శివనామం పలకాలి, పలికి అద్భుతంగా ఉత్తమ లోకాన్ని చేరుకోవాలని పురాణం చెప్తుంది. గరుడ మహాపురాణం నెక్స్ట్ ఎపిసోడ్లో మనం చెప్పుకుందాం. 11వ ఎపిసోడ్లో ఓం నమ శివ.